విక్రమార్కుడు కాళిదాసు ఇద్దరూ కలిసి అడవి మార్గం గుండా వెళుతున్నారు వాళ్ళ ముందు కొంత దూరంలో ఒక మనిషి నడుస్తున్నాడు విక్రమార్కుడు కాళిదాస్తో కాళిదాసు అదుగో ఆ వెళుతున్న మనిషిని గురించి వివరాలు ఏమైనా చెప్పగలవా అని అడిగాడు ఉత్సాహంగా కాళిదాసు వెళుతున్న బాటసారిని కొంతసేపు పరిశీలనగా చూసి ప్రభు అతడు ఒక వడ్రంగి అయి ఉంటాడు అన్నాడు మరి అతడి పేరేమిటో చెప్పగలవా అని అడిగాడు విక్రమార్కుడు బహుశా అతని పేరు కూడా కాళిదాసు అయి ఉండొచ్చు ప్రభు అన్నాడు కాళిదాసు అంటే లోగడే ఆ మనిషి నీకు తెలుసు అన్నమాట అంతేనా అన్నాడు విక్రమార్కుడు లేదు ప్రభు అతన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు కాళిదాసు మరి అతని పేరు ఎలా చెప్పగలిగావు అని మరింత ఆశ్చర్యంతో అడిగాడు విక్రమార్కుడు తమరు నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ బాటసారి ఇటు కేసు తల తిప్పి చూడడం నేను గమనించాను అందువల్ల అతని పేరు కూడా నా పేరే అయి ఉంటుందని ఊహించాను అన్నాడు శబాష్ నీ సమాధానం యుక్తియుక్తంగా ఉంది మరి అతను వడ్రంగానే ఎలా చెప్పగలిగావు అని అడిగాడు సుల్తాన్ ప్రభు అతను నడుస్తున్నప్పుడు పళ్ళు పువ్వులు నిండిని చెట్లకేసి చూడకుండా బోధలు లావుగా ఉన్న ఎత్తైన చెట్ల కేసి అంటే కలపకు పనికి వచ్చే చెట్ల కేసి మాత్రమే చూస్తూ వెళ్ళడం గమనించాను అందువల్ల అతడి వృత్తి వడ్రంగం అయి ఉంటుందని ఊహించాను అని సమాధానం ఇచ్చాడు కాళిదాసు ఆహా చాలా గొప్ప పరిశీలన మీరు మహామేధావి మీ మేధా సంపత్తిని పరిశీలన సంపత్తిని పరీక్షించడం నాదే తప్పు అంటూ కాళిదాసుని ఆలింగనం చేసుకున్నాడు అభిమానపూర్వకంగా అవునండి ఇంతటి పరిశీలనాత్మక శక్తి కలిగినవాడు కాబట్టే కాళిదాసు రఘువంశ మహాకావ్యాన్ని రచించాడు కుమార సంభవ మహాకావ్యాన్ని రచించాడు మేఘసందేశ ఖండకావ్యాన్ని రచించాడు విక్రమోర్వశీయం అనే నాటకం రాశాడు మాళవికాగ్నిమిత్రం అనే నాటకం రాశాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అవిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి అద్భుతాన్ని నాటకంగా సృష్టించాడు ఇప్పుడు అర్థమైంది కదా మిత్రులారా ప్రకృతిని పరిశీలించడమే నిజమైన విద్య ఆ విద్య అలవాటు చేసుకుంటే మనం ప్రకృతిని అంటే అర్థం చేసుకుంటే మన జీవితం అర్థమవుతుంది పరమార్థాన్ని మనం సాధిస్తాం